ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని. మొదటి రాజుల గ్రంథము 9:3. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని. నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకును నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచియున్నాను. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన దంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించవలనని సొలొమోను మహారాజుతో యెహోవా దేవుడు సెలవిచ్చాడు. ప్రియులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని. ఎప్పుడైతే మనము దేవుని సముఖమందు అనగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో విజ్ఞాపనలు చేసినప్పుడు ఆయన మన ప్రార్థనని అంగీకరిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఉన్నవాడను అనువాడను నేనని సెలవిస్తున్నాడు. అలనాడు సొలొమోను మహారాజు ప్రార్థన ఏ విధంగా అంగీకరించాడో ఈరోజు నీ ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మికించువారు ధన్యులని దావీదు మహారాజు సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన యందు నమ్మిక ఉంచి మనం చేసిన ప్రతి ప్రార్థన ఆయన అంగీకరించి దానికి జవాబు దయచేస్తాడని విశ్వాసం ఉంచుతామో దేవుడు మన పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం చేసిన ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనలు ఆయన ఆలకించి మనకి జవాబు దయచేయునుగాక. ఆమేన్.